వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐ మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే అనేక దఫాలుగా విచారణ చేపట్టిన సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డికి తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా తాను హాజరు కాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాయడంతో మళ్ళీ ఈ నెల 10వ తేదీన హాజరు కావాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు పులివెందల్లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు సిబిఐ అధికారులు. కాగా 2 రోజుల క్రితం ఈ నెల 6వ తేదీన ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే అధికారులు వచ్చినప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి చెప్పి వెళ్లారు అధికారులు. ఇప్పటికే అవినాష్ను 2 సార్లు విచారించిన సిబిఐ ఇప్పుడు మరోసారి విచారించేందుకు సిద్ధం కాగా నియోజకవర్గంలో షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయని, విచారణకు హాజరు కాలేనంటూ అవినాష్ సిబిఐకి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే అవినాష్ లేఖపై స్పందించిన సిబిఐ 10న హైదరాబాద్ కార్యాలయంలో హాజరు కావాలని స్పష్టం చేసింది. దీంతో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డికి సైతం సిబిఐ నోటీసులు ఇచ్చింది. 12వ తేదీన కడపలోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించింది. కాగా వివేక హత్య కేసులో మొదటి నుంచి పలువురిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సిబిఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.